Very good afternoon. Welcome to HealthFile. Andam Atma Viswasanni Istundi. Andanga Undalani Andaru Anukuntaru. Andamlo Mukhyanga Patra Poshinchedi Sharira Akruti, Charma Arogyam, Alage Talapai Unde Juttu. Ee moodu amshala gurinchi mana ivala maatladukundam. Mana topic ivala lipo and anti-aging and hair transplantation. Veeti gurinchi manaku explain cheyadaniki Sri Roop Cosmetic Clinics nunchi internationally trained cosmetic surgeon and cosmetologist Dr. Raj Shekhar garu prastham manto paatu studio lo unnaru. So veetiki sambandhinchi meeku elanti doubts unna ibbandulu unna call cheyandi, doctor garu salahaalu istaru. So good afternoon doctor. Very good afternoon. So nenu cheppinattuga andam manishiki ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ఏదైనా సాధించవచ్చు. సో అలాంటి అందంలో ముఖ్య పాత్ర పోషించేవి మూడు అంశాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ముందు శరీరాకృతి, చూడగానే అట్రాక్టివ్ శరీరాకృతి ఉండాలి. కొంతమంది లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు. ఇలా లావుగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడితే లైపోసెక్షన్ గురించి కొంత అవగాహన ఉంది. అయితే లైపోసెక్షన్ అనేది ఓన్లీ బాడీ మొత్తం లావుగా ఉన్న వాళ్ళకి చేస్తారా, లేకపోతే పర్టికులర్ పార్ట్ కూడా లైపోసెక్షన్ చేయొచ్చు అంటారా? ఓన్లీ బాగా లావుగా ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ అనేది లేదండి. ఓకే, బాగా మార్బిడ్లీ ఒబేస్గా ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ అనేది సీరియస్గా చిన్న పార్ట్స్లా చేయాలనేది వేరేగా ఉంటుంది. కానీ ఈవెన్ ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ స్టార్స్ కానీ లేదంటే రకరకాల హై స్కేల్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ఫిగర్ని మెయింటైన్ చేసుకుంటూ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొంచెం చిన్న బల్జ్ రాగానే అన్వాంటెడ్గా ఏదైనా అది చేయించుకునేది కూడా లైపోసెక్షనే. అలాగే పొట్ట బాగా ఎక్కువగా ఉంది, లేదా నడుము బాగా ఎక్కువ ఉంది, లేదా మగవాళ్ళకి అన్వాంటెడ్గా చెస్ట్ గైనకోమాస్టియా అని పెరుగుతుంటుంది. సో అటువంటి ఏమైనా ఉన్నా కూడా లైపోసెక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్ ఏదైతే శ్రీరూప్లో జరుగుతుందో దట్ ఈస్ డన్ విత్ బ్లంట్ క్యాన్, అంటే షార్ప్గా ఉంటే ఎక్కడైనా పొడుచుకుంటాయి సైడ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ భయపడక్కర్లేదు. ఓకే, సో అంటే మీరు అన్నట్టుగా అంటే కొంతమందికి చేతుల్లా ఉంటాయి, సో అట్లా చిన్న పర్టికులర్ డెఫినెట్లీ తొడలు ఉంటాయి. ఎస్, ఇప్పుడు డెఫినెట్లీ ఏంటంటే ఆడవాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా చక్కగా ఉంటారు కానీ ఓన్లీ చేతుల్లాగా ఉంటాయి, లేదా ఇక్కడ వెడల్పుగా ఉన్నట్టు ఉంటుంది, లేదా ఒక పర్టికులర్ ఏరియాసే అన్వాంటెడ్, మిగతా అంతా చక్కగా ఉంటుంది. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. సో సెలెక్టెడ్ పార్ట్స్ని అలాగే అప్పర్ బాడీ లోవర్ బాడీ ఉండి, లేదా అప్పర్ బాడీలో కొన్ని పార్ట్స్ లోవర్ బాడీలో కొన్ని పార్ట్స్ ఉన్నా కూడా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎంత తీయబోతున్నాం అనేది వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి వాళ్ళ హైట్ అండ్ వెయిట్ని బట్టి చూసి డిసైడ్ చేసి చేయొచ్చు. ఓకే, అలాగే రాజశేఖర్ గారు కొన్ని రకాల ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ లావ్ అయిపోతూ ఉంటారు. సో లైపోలో అలాంటిది ఏదైనా ఉంటుందా, ఏదైనా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు లైపో అయినా బేరియాట్రిక్ సర్జరీ అయినా వేరే వెయిట్ లాస్ సంబంధించి న్యాచురోపతికి వెళ్ళినా, లేదా వాళ్ళకి వాళ్ళే వెయిట్ చేసి వెయిట్ లాస్కి అన్ని రకరకాల కష్టాలు పడి వాళ్ళు వెయిట్ అవి తగ్గిపోయినా మెయింటైన్ చేయలేదనుకోండి ఏమవుతుంది, ఫ్యాట్ ఇన్పుట్ పెరుగుతుంది. ఓకే, ఫ్యాట్ లోపలికి వెళ్ళింది ఎక్కడొకటి చేరుతుంది కదా. ఓకే, ఎక్కడ చేరాలి? బాడీ పార్ట్స్లోనే చేరాలి. సో ఆబ్వియస్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఎటువంటి ప్రక్రియ ద్వారా మనం తగ్గినా, ఎటువంటి విధంగా మనం చక్కని షేప్ తెచ్చుకున్నా డెఫినెట్గా మెయింటైన్ చేసి తీరాలి. ఓకే, అంటే ఇన్ ద సెన్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు వర్కౌట్స్ చేసి అలా న్యాచురల్గా తగ్గిన వాళ్ళకి కొంత వాళ్ళు హెల్త్కి అట్లా కాన్షియస్ ఉంటుంది. సో వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. బట్ లైపో చేయించుకున్నట్టయితే ఆటోమేటిక్గా అంటే ఓవర్ నైట్ తగ్గినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్లో మార్పులు ఉండవు. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడైతే అలాగా అట్లీస్ట్ 1 వీక్ పెయిన్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ ఫేస్ చేయడం, ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నవాళ్ళు ఇంత పొట్ట ఇంతలా ఉండి ఇలా లావుగా ఉండి ఇంత లూజ్ షర్ట్స్ వేసిన వాళ్ళు ఎప్పుడైతే తగ్గిపోయారు, తగ్గిపోగానే వాళ్ళ మీద వాళ్ళ బాడీ మీద వాళ్ళకి ప్రేమ పెరుగుద్ది ఆటోమేటిక్గా. ఎట్లా దే వాంట్ లుక్ న్యూ. ఓకే, కొత్త 6 ప్యాక్ పెంచుదామా, ఇంకా అందమైన షేప్ తెచ్చుకుందామా, ఇంకా టైట్ బట్టలు కొనుక్కుందామా. సో అందుకని నేనేం చెప్తాను మా పేషెంట్స్ అందరికీ, 2 మంత్స్ దాకా కొత్త బట్టలు కొనకండి. ఎందుకంటే లైపోసెక్షన్ చేసిన తర్వాత వారం వారం షేప్ మారుతూ ఇంకా చక్కని షేప్లోకి వస్తారు. ఓకే, నాకు పేషెంట్ ఉన్నారు ఒంగోలులో, ఆయన నా దగ్గర చేయించుకుని వెళ్ళిన తర్వాత బ్యాంక్ వెళ్ళారు. బ్యాంక్ వెళ్ళి అనుకోకుండా పాపం హిడెంట్ టై బెల్ట్ ఆర్ సంథింగ్ ఏదో మొలతాడు పెట్టుకున్నారు. ఓకే, బ్యాంకుకి వెళ్ళి ఆయన ఏదో చెక్ రాస్తున్నా అనుకోకుండా ప్యాంట్ జారిపోయాడు. అయ్యో, సో వాట్ హ్యాపన్స్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ ద మెజర్మెంట్స్. సో వీ నీడ్ టు యాక్చువల్లీ ఆబ్వియస్లీ సాధారణంగా 95% మెంబర్స్ ఆఫ్టర్ లైపోసెక్షన్ ఇంకా బాగా ఇంకా మంచి షేప్ తెచ్చుకోవడం, ఇంకా షార్ట్ కట్ కదా, తొందరగా మంచి మార్గం వచ్చినప్పుడు ఇంకా బాగా అవ్వాలని ప్రయత్నిస్తారు. అలాగే డాక్టర్ ఏమైనా హెల్త్ కండిషన్స్ స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి అంటే లైపో చేయించుకోవాలంటే వ్యక్తికి ఈ రకమైన ఆరోగ్య పరిస్థితి ఉండాలి అనాలి. యా డెఫినెట్గా ఏ సర్జరీకి అయినా కూడా పేషెంట్ ఫిట్నెస్ అనేది మనం చూస్తాం. ఓకే చూసినప్పుడు వాళ్ళు షుగర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, నేను ఆపరేట్ చేయాలంటే షుగర్స్ కంట్రోల్లో పెట్టాలి, హార్ట్ కండిషన్ ఉందా లేదా అనేది దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటారు. అలాగే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కంట్రోల్ ఉండేలా చూసుకుని అటువంటి వాళ్ళు లైపోసక్షన్ అనేది చేయించుకోవచ్చు. 14 years అబవ్ ఉండాలి, 60 years వరకు ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటారు. బట్ స్కిన్ ఎలాస్టిసిటీ బాగుండాలి. ఓకే అంటే ఏజ్ గ్రూప్ ఏమీ ఉండదు అన్నమాట మీరు చెప్పిన 14 years నుంచి స్టార్ట్. ఈ రోజులో 14 years వాళ్ళు అందరూ చాలా పెరిగిపోతున్నారు, ఇదివరకు జనరేషన్ లాగా లేదు కదా. వెల్ బిల్ట్ జంక్ ఫుడ్ అనుకోండి, జంక్ ఫుడ్. సో 14 years దాటిన తర్వాత 60 years లోపల వాళ్ళు ఎవరైనా కూడా చేయించుకోవచ్చు. ఓకే సో లైపోకి సంబంధించి మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా చేయించుకున్న తర్వాత లాంగ్ టర్మ్లో? యా ఇదివరకు రకరకాల కాంప్లికేషన్స్ మనం విన్న ఉన్నాయి. ఏంటంటే ఏ సర్జరీలో అయినా ఒక 100 మంది సర్జన్స్ ఉన్నారండి, grade 1 ఒకళ్ళు ఉంటారు, grade 100 ఒకళ్ళు ఉంటారు. ఓకే ఎవరి దగ్గరికి వెళ్ళారు, నిజంగా అసలు సరైన ప్లేస్కి వెళ్ళారా? ఈ రోజుల్లో కాస్మెటిక్ అంటే ఫేక్ సెంటర్స్ ఎక్కువ. 10%, 15% మించి నిజమైన సెంటర్స్ ఉండట్లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెయిట్ లాస్ సెంటర్స్ అయితే అసలు నాన్ సర్జికల్ వెయిట్ లాస్ అంటారు, అది కంప్లీట్లీ అబద్ధం. అసలు నాన్ సర్జికల్గా వెయిట్ ఎలా తగ్గుతారు? తగ్గితే అది ఫ్యాట్ మీకు మోషన్ రూపంలో, యూరిన్ రూపంలో వెళ్తుందంటారు. అలా వెళ్ళడానికి కారణం అసలు కంప్లీట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ద మెటబాలిక్ సైకిల్ అనేది లివర్ ద్వారా వెళ్తుంది. లివర్కి అంత కెపాసిటీ ఉందా టు సస్టైన్ దట్ మచ్ ఆఫ్ మెటబాలిజం? సో అంత ఫ్యాట్ మీరు నాన్ సర్జికల్గా ఏదో మెల్ట్ చేసేస్తాం, అదంత మోషన్లో వెళ్తుందని అది అబద్ధం, జరగదు. ఓకే సో మెయిన్ థింగ్ ఈజ్ ఈ ఎథికల్ నాన్ ఎథికల్ సెంటర్స్ వచ్చేటప్పటికి సెలెక్షన్ ఆఫ్ సెంటర్స్ ఇంపార్టెంట్. ఓకే ప్లస్ బిఫోర్ సర్జికల్గా సర్జరీ ముందు వాళ్ళ ఎవాల్యుయేషన్ ఫిట్నెస్, ఆ పర్టికులర్ పేషెంట్ అనేవాళ్ళు ఫిట్టా కాదా ఆ సర్జరీకి అనేది కూడా ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే సో అంటే లైపోసెక్షన్లో ప్రాబ్లం లేదు, చేసే డాక్టర్ని బట్టి లేదా క్లినిక్ని బట్టి ఉంటుంది అంటే అంటే ఒకటి ఇట్స్ అ టీమ్ వర్క్, ఇట్స్ అ సర్జన్ అండ్ వన్ మోర్ థింగ్ పేషెంట్ సెలక్షన్, పేషెంట్ ఫిట్నెస్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఎంత ఏరియా చేస్తున్నాం, మరీ ఎక్కువ ఏరియా ఒకటే రోజు చేస్తున్నామా లేదా అది కంట్రోల్ బట్టి చేసుకుంటే సరిపోతుంది. ఓకే ప్లస్ ఇదివరకు ఇప్పటికి టెక్నాలజీ హెస్ డెవలప్డ్ లాట్. ఓకే సో ఇదివరకు ఏ భయాలు ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు అసలు అటు భయాలు లేవు. చాలా ఈజీగా మార్నింగ్ వచ్చి అన్వాంటెడ్ చెస్ట్ ఎక్కువ ఉండింది తీయించుకున్నాడు, నేను సాయంత్రం అతను వెళ్ళిపోయాడు. అంత ఈజీ జస్ట్ గైనకోమాస్టియా జస్ట్ టేక్ కేర్. ఓకే సో మైల్డ్ అనస్థీషియా ఇస్తారు, అనస్థీషియా బయటకు రావడానికి మబ్బుగా అఫ్కోర్స్ ఫస్ట్ అవర్ నుంచి కొంచెం మగతగా ఉన్న ఒక 2-3 hours వాళ్ళు అనస్థీషియా బయటకు వచ్చిన తర్వాత కొంచెం లిక్విడ్స్ అవి తీసుకున్న తర్వాత అటు ఇటు వాక్ చేస్తే ఫిట్ టు గో హోమ్. ఓకే సో అంటే డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు మల్టిపుల్ సెషన్స్ ఏమన్నా అవసరం అవుతాయి అంటే ఒక వ్యక్తి ఒక 20 kgs ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, సో ఆ 20 kgs మీరు ఒకే రోజు తీసేయడం అనుకుంటుందా లేదా మల్టిపుల్ సెట్టింగ్స్ అలాంటివి ఏమన్నా? అలా అంతంత ఒకటేసారి తీయకూడదండి. ఓకే సో దేర్ ఆర్ లిమిట్స్ ఉంటాయి. మనిషి హైట్ని బట్టి వాళ్ళు 6 foot ఉన్నారా, 5'5" ఉన్నారా, దాన్ని బట్టి వాళ్ళకన్నా బాడీ సర్ఫేస్ ఏరియాని BMI అని రకరకాల క్యాలిక్యులేషన్ చూసి మ్యాక్సిమం 9 నుంచి 11 liters వరకు, ఓకే లేదా ఒక 12-14 liters బాగా ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంది, అలా దాన్ని బట్టి చూసి సెలెక్టెడ్గా తీయాలన్నమాట. ఓకే బట్ ఏంటంటే సాధారణంగా ఫ్యాట్లో డెన్సిటీస్ మారుతాయి. ఓకే ఎంతమందికి ఎన్ని లీటర్లు తీసినా అన్ని కేజీలు తగ్గిపోతారని ఉండదు. ఓకే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరితో పాటు 10 మంది ఉన్నారనుకోండి, అందరి నుంచి 1 లీటర్ ఫ్యాట్ తీసి అది రాజశేఖర్ అని మీ పేరు అలా అందరి పేరు లేబుల్ చేసి మనం వే చేసామనుకోండి, మీది 300 grams ఉంటే 1 liter ఫ్యాట్, నాది 700 ఉండొచ్చు. బాగా సన్నగా ఉన్న ఇంకొక వాళ్ళు ఎవరిదో 800 grams ఉండొచ్చు. అదేంటండి అసలు అంత డెన్సిటీ ఆఫ్ ద ఫ్యాట్. ఓకే సో ఎన్ని కేజీలు తగ్గుతారనే దానికంటే లైపోసక్షన్ ఆర్ లైపోస్కల్ప్చర్ అనేది బాడీని చక్కని షేప్ చేసుకోవడానికి చేసేటువంటి సర్జరీ అనమాట. ఓకే సో శరీరాకృతి తర్వాత మేజర్ రోల్ పోషించేది తలపై ఉండే హెయిర్. సో దీని గురించి అయితే మాట్లాడుకుంటే ఎన్ని రోజులు మాట్లాడుకున్నా సరిపోదు, ఎందుకంటే ఎంత చిన్న వయసులో బాల్డ్ హెయిర్ వస్తుందంటే జస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే స్టూడెంట్స్ కూడా బాల్డ్ హెడ్ వచ్చేస్తున్నారు. సో ఈ వయసులో బాల్డ్ హెడ్ రావడంతో ఒక మానసికంగా కుంగిపోతున్నారు మనుషులందరూ. సో బాల్డ్ హెడ్ మొత్తం వచ్చేసింది అనుకోండి, అంటే వచ్చే ఛాన్స్ ఉంటుందా ఫస్ట్ డాక్టర్ గారు ఇప్పుడు డిగ్రీలో అలా పిల్లలకి? డెఫినెట్లీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున్న ఒక పిల్లడు వచ్చాడు, He is now 29. Okay. 23rd year, 22nd year ninja, then hair loss started. Okay. He's already lost around 3/4 of this top. Okay. Grade 1 nunchi grade 7 work untadi. Okay. Baldness gradings untai. A gradings lo atani grade 7 kochesadu appude. So ee rojulo entante itvaruku mana poorvikalni chuste ma taatagara vaalla kaalamlo vaallaki oka 60 ki hair fall kanapadinattu unte ma father al kaalamki vachetapudiki వాళ్ళకి 45 ఆ టైంకి పల్చపడడం మొదలుపెట్టేది. మా జనరేషన్కి వచ్చేటప్పటికి అరౌండ్ 30 నుంచి 32 వచ్చేటప్పటికి బాల్డింగ్ స్టార్ట్ అయినట్టు కనపడేది. ఇప్పుడు కొత్త జనరేషన్ చూస్తుంటే 20s లోనే స్టార్ట్ అవుతుంది. 20s లో 19-20కే స్టార్ట్ అయిపోతుంది. బట్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ వాడుకుంటూ దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది. ఎందుకంటే హార్మోన్ అనేది బ్లడ్లో టెస్టోస్టెరాన్ అనేది కన్వర్ట్ అవుతుంది డిహెచ్డీగా. డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ అనేది సర్క్యులేట్ అవుతూ ఆ హెయిర్ రూట్ దగ్గర ఇన్ఫాంటిబులం అని ఉంటుంది, ఆ చుట్టూ ఉన్న స్ట్రక్చర్ దగ్గర డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి వాళ్ళకి తలలో ఒక వాసన రావడం కానీ ఏముండదు. కరెక్ట్గా టీన్స్లోకి రాగానే ఒకలాంటి వాసన, తర్వాత వేలు పెడితే జిడ్డుగా ఉండడం, అలా గోర్లోకి బ్రౌనిష్ వైట్ పౌడర్లా రావడం, ఇలాంటివన్నీ ఏంటంటే హార్మోన్ వల్ల వచ్చేటువంటి డిపాజిషన్ వల్ల మేల్ హార్మోన్ ద్వారా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. ఓకే, అంటే మగవాడికి ఉన్న జన్యుపరంగా హార్మోన్ కారణంగా వచ్చే బట్టతలు, అది ఫస్ట్ ఫ్రంట్లో పలచబడడం, తర్వాత సైడ్కి వెళ్ళడం, తర్వాత ఇంకా పలచబడడం, తర్వాత ఇంకా వెనకాల పడడం, అవన్నీ కలిసి మళ్ళీ రింగ్లో ఫామ్ అవ్వడం, అలా అవి అయిన తర్వాత ఈ బ్యాక్ ఈ సైడ్స్లో బ్యాక్లో మాత్రమే ఉండిపోయేదని పర్మనెంట్ జోన్ అంటారు. ఓకే, సో డెఫినెట్గా యంగ్ ఏజ్ గ్రూప్లో చాలా తొందరగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నారు డాక్టర్. తర్వాత మీరు అన్నాడు ఇక్కడ అది పర్మనెంట్ హెయిర్ అని, కొంతమందికి అది కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, వాటి గురించి మాట్లాడుకుందాం. సో డాక్టర్ మీరు అన్నారు అఫ్ కోర్స్ ఊడిపోకుండా మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం, కానీ కొంతకాలం తర్వాత ఎన్ని మందులు వాడినా కూడా పోతుంది ఒక జెనెటికల్గా ఉంటే. సో అలాంటి వాళ్ళకి ఎలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒకటి పర్మనెంట్ జోన్ అనేది మన బాడీలో ఈ సైడ్ అండ్ బ్యాక్ పార్ట్, నెక్స్ట్ గెడ్డం, ఓకే, నెక్స్ట్ బాడీ హెయిర్. ఓ ఓకే, మనం బాడీలో ఉన్న హెయిరే మనకు సోర్స్, వేరే వాళ్ళ సోర్స్ మనకు పనికిరాదు. ఓకే, సో అలాంటి సోర్స్ నుంచి మనం ఎప్పుడైతే బ్యాక్ నుంచి సోర్స్ తీసుకుని పెట్టేసామో అది పర్మనెంట్గా ఇక్కడ లేదనుకోండి సోర్స్. ఓకే, అప్పుడు గెడ్డంలో లోపల భాగాన్ని తీసుకుంటాం. ఓకే, మళ్ళీ బాడీ హెయిర్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, మెయిన్గా చెస్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి బాడీ హెయిర్ టెక్స్చర్ వేరేగా ఉంటుంది. అవును, వదిలేస్తే ఈ హెయిర్ అని ఈ హెయిర్ అని ఎంత పొడవైనా పెరుగుతాయి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందా అంటే ఎస్ డెఫినెట్లీ. అవునా, ఇప్పుడు మనం ఎక్కడో ఎర్ర భూమి మీద ఉన్న ఒక మొక్క తీసుకొచ్చి నల్ల భూమి మీద పాతాం, కొన్నాళ్ళకి అది ఆటోమేటిక్గా మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది కదా. అవును, సేమ్ టైప్ అడాప్టేషన్ ఉంటుంది అనమాట బాడీకి కూడా. బాడీలో ఉన్న పార్టే అది, అది వేరే పార్ట్కి వచ్చాక కూడా ఆటోమేటిక్గా అడాప్టేషన్ విత్ కటింగ్ షేవింగ్ అలా జరుగుతుంటే ఆటోమేటిక్గా అది పక్కన ఉన్నట్లాగే అది కూడా పెరగడం కొన్నాళ్ళకి అవుతుంటుంది. ఓకే, సో ఓన్లీ థింగ్ ఈ సోర్స్ షుడ్ బి అవర్స్. ఓకే, ఒక డౌట్ ఏంటంటే డాక్టర్, ఇప్పుడు మన మధ్యలో హెయిర్ ఊడిపోయినప్పుడు అక్కడ ప్రాబ్లం ఉండి హెయిర్ రూట్ సరిగా లేకే అది ఊడిపోయింది కదా, మళ్ళీ వేరే హెయిర్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పెడితే ఒక మొక్క చనిపోయినప్పుడు ఇంకో మొక్క తీసుకొచ్చి అదే ప్లేస్లో పెడితే మళ్ళీ చనిపోతుంది కదా, మళ్ళీ ఎలా పెరుగుతుంది అంట? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటేనండి, స్కాల్ప్ ఉంది, స్కాల్ప్లో 2 జోన్స్ సెపరేట్ అయిపోయినాయి. ఓకే, ఎలాగా బట్టతలు వచ్చే లక్షణం ఉన్న టైప్ ఆఫ్ మనిషి. ఇప్పుడు మాకు ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు. ఒకరికి ఇక్కడి నుంచి నల్లని జుట్టు ఉంది, ఒకరికి ఇక్కడి నుంచి జుట్టు ఉంది కానీ తెల్లని జుట్టు ఉంది, ఒకరికి పూర్తిగా బట్టతల ఉంది. ఓకే, అదేంటండి 3 అన్నదమ్ములే కదా, ఇలా ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ సేమ్. ఓకే, ఏంటంటే జెనెటికల్గా మన తల్లి తండ్రి తాతల నుంచి ఒక్కొక్క క్యారెక్టర్స్, మరి ఇతను చూడగానే వాళ్ళ తాతయ్యలా ఉన్నారు, ఇతను చూడగానే వాళ్ళ అమ్మలా ఉన్నారు, లేదా వీళ్ళు మనమ, అలా జెనెటికల్ క్వాలిటీస్తో మనకు ముక్కు కళ్ళు అని ఎలా ఫామ్ అవుతాయి అలాగే బాల్డ్ హెడ్ అనేది రావడానికి కూడా స్కోప్. ఓకే, ఓకే, సో మెయిన్గా తల్లి తండ్రి వైపు నుంచి, లేదా తండ్రి గారి ఫాదర్, లేదా మేనమామలు, లేదా తల్లి వాళ్ళ ఫాదర్ నుంచి ఎక్కువగా క్వాలిటీస్ వస్తాయి. మగవాళ్ళకి ఎక్కువగా ఫాదర్ కానీ మేనమామల నుంచి కానీ వస్తాయి. ఓకే, సో ఇలాంటి క్వాలిటీస్లో వచ్చినప్పుడు హెయిర్ అనేది ఈ పార్ట్లో ఏంటంటే బట్టతలు వచ్చే లక్షణం ఉన్నవాడికి అక్కడ ఎప్పటికైనా ఊడిపోవడం, అది స్టార్ట్ అవడం, అలా అలా గ్రేడ్స్లో వెళ్ళి ఊడిపోవడం జరుగుతుంది. Kontamandiki asal word. Okay. So ala grading that Ochindarvata, mere again prakarvent. Ikkad part of hairs ni temporary zone and ikkad on the hairs ka receptor unta. Ante mana either hormone undo, a hormone and a waka Veshapurtwena har anukuno. Okay. Veshal land the acid land the thinese than ki either could on a hair ki damages a quality damage a quality undi. Can ikkaduna hair permanent zone hair ki a quality undadu. Oh. That's why I think shift aina permanent zone ga lifelong. Oksari hair transplant cheste. అది జీవితకాలం అంటే బాగా ముసలయ్యాక తెల్లెంటుకలుగా మారడం వాటికి రంగు వేసుకోవడం అన్ని నేచురల్ ప్రాసెస్ లో జరిగిపోతాయి. ఓకే సో కాలర్స్ ఉన్నారు డాక్టర్ కొంతమంది కర్నూలు నుంచి ఒక కాలర్ ఉన్నారు రజనీకాంత్ గారు. హలో హలో రజనీకాంత్ గారు చెప్పండి. నాకు ఇట్లా మంగు వచ్చింది సార్ అది ఎక్కడ ఇంకోల్ వాడిన తగ్గట్లేదు అది. యా ఇప్పుడు యాక్చువల్గా మన స్క్రోలింగ్ లో కూడా ఫొటోస్ లో చూసుండొచ్చు మీరు. మంగు అనేది మెలాస్మా అంటారండి. మెలాస్మా అంటే ఏంటంటే సాధారణంగా మీ ఇంట్లో కూడా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరికైనా ఉన్నా మీకు రావచ్చు. ఇంకొకటి ఏదైనా ఫేషియల్స్ లా ఎక్కువైనా రకరకాల క్రీమ్స్ వాడిన తర్వాత ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ హీట్కి బాగా ఎక్స్పోజ్ అవ్వడం కానీ జరిగినా అలా రావచ్చు. కొన్ని కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్లు కూడా రావచ్చు. కానీ మంగు ట్రీట్మెంట్ అనేది ఉందండి. అదేంటంటే ఇక్కడ అంతా బ్రౌనిష్ బ్లాక్ స్పాట్స్ లా బొగ్గల మీద ఇక్కడ ముక్కు మీద ఇక్కడ కనుబొమ్మల పైన రావడం అనేది జరుగుతుంది. సో బటర్ఫ్లై షేప్లా వస్తుంది అనమాట అది. సో దానికి స్క్రోలింగ్లో ఉన్న మన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే కనుక డెఫినెట్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే సో అలాగే డాక్టర్ ఇప్పుడు కొంతమందికి హెయిర్ చాలా పల్చగా ఉంటుంది. సో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పెద్దగా సక్సెస్ అవ్వదు అని కొంతమంది అంటూ ఉంటారు. సో నిజమా అది? యా డెఫినెట్లీ. ఇప్పుడు ఉన్న జోన్ బాగా పల్చగా ఉందనుకోండి, దాని నుంచే కదా మనం హెయిర్ తీయాలి. అవును. అప్పుడు బియర్డ్ బాగుందనుకోండి, బాడీ హెయిర్ బాగుందనుకోండి, దీని నుంచి తీయడం వల్ల వాళ్ళకి న్యాయం చేయొచ్చు. ఓకే. కానీ వాళ్ళకి బాడీ హెయిర్ లేదు, బియర్డ్ కూడా బాగా పలచగా ఉంది, ఇక్కడ కూడా బాగా తక్కువ ఉందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేము. ఓకే. అప్పుడు ఈ విగ్స్ లాంటివి వచ్చినాయి చూసారా, హెయిర్ సిస్టమ్స్ అని. అవును. ఏదైతే స్కిన్ లాంటి దాని మీద గమ్ములా షేవ్ చేసి గమ్ములా పెట్టేసి దానికి ఒక స్కిన్ లాంటి ఒక సిలికాన్ షీట్ లాంటి దాని మీద జుట్టు ముందే అల్లి దాన్ని అలా అతికిచ్చేసాక నెల నెలా వెళ్ళి అది తీస్తే అక్కడ వాసన వస్తున్న డాండ్రఫ్ డిపాజిట్స్ లాంటి ఆయిల్ డిపాజిట్స్ లాంటి అన్ని క్లీన్ చేసి మళ్ళీ గమ్ము పెట్టి మళ్ళీ అతికిస్తూ దానివల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, రకరకాల స్కిన్ క్యాన్సర్స్ కూడా రావచ్చు అంటున్నారు. ఎందుకంటే వెంటిలేషన్ ఉండదు కదా మీకు. మీ హీట్ ట్రాన్స్ఫర్ మరి స్వెట్ పట్టింది ఎలా వాష్ అవుతుంది, పైన క్లాత్ లాంటిది ఉంది, గమ్ము కూడా ఉంది, మధ్యలో చిన్న ఓపెన్ ఏరియా ఉంది. మీకు హెయిర్ కావాలి, ఐదర్ యూ హ్యావ్ ఎ న్యాచురల్ హెయిర్ హ్యావ్ ఇట్, ఇఫ్ నాట్ బెటర్ షేవ్ ఇట్ ఆఫ్. అలాంటిది ఏంటంటే ఎవరిదో హెయిర్, యూ డోంట్ నో విచ్ సార్ట్ ఆఫ్ పర్సన్స్ హెయిర్ ఇస్ ఇట్. అంతే. ఎటువంటి పనులు చేసిన వాళ్ళ హెయిర్ అది మనకు తెలియదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు సుధాకర్ గారు. హలో సుబ్బారావు మియాపూర్ చెప్పండి. డాక్టర్ రాజశేఖర్ గారితో మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో చెప్పండి సుబ్బారావు వినపడుతుంది, చెప్పండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. రాజశేఖర్ గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడతాను, చెప్పండి. నమస్కారం అండి. అదే నాది చిన్నప్పటి నుంచి బాగా మంచి హెయిర్, ఓకే అండి, బాగా ఎక్కువ ఉంది. 40 years తర్వాత నుంచి బాల్ హెడ్ వచ్చింది. ఓకే అండి. సో ఇప్పుడు 63 ఇప్పుడు నేను చేయించుకోవచ్చు డెఫినెట్గా అండి. 40 years అనే కాదు, 60 years ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీ బీపీ, షుగర్స్, అటువంటి మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ కూడా బాగానే ఉండే కనుక ఒకసారి మీరు స్క్రోలింగ్లో ఉన్న మన నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వడమా లేదా వాళ్ళకి వాట్సాప్లో నెంబర్స్ పంపించడం, మీ ఫోటోగ్రాఫ్స్ పంపించడం అనేది చేస్తే చూసిన తర్వాత మీకు ఏం చేయాలనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా యూ కెన్ ఫాలో ఇట్ అప్. ఓకే ఓకే రాజశేఖర్ గారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేశారనుకున్నాను. అవును. సో దానికి రిజల్ట్ ఎన్నాళ్ళలో కనబడుతుంది, అలాగే దాని తర్వాత ఆఫ్టర్ కేర్ ఏమైనా ఉంటుందా? యా డెఫినెట్లీ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వగానే ఫస్ట్ రోజు నుంచి హెయిర్ పెరిగిపోద్దాం అనుకుంటారు. ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు హెయిర్ పెట్టినా కూడా రూట్స్ అక్కడే ఉండి 3 months లోపల కొన్ని ముందు కొన్ని వెనకాల రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత 4th month నుంచి యాక్చువల్ గ్రోత్లోకి వస్తుంది. ఓకే. సో 4th month నుంచి ఒక 20s, 25, 28, 29 years ఉన్న వాళ్ళకి అరౌండ్ 8-9 yearsకి ఫైనల్ గ్రోత్. అలాగే 30sలో ఉన్న వాళ్ళకి 9 to 11 months. ఓకే. alagi around 40s lo 11 to 14 months. Okay, age ni batti martham. But evaraina kuda 7th month first cut chesukochu. Okay. ఇంకా అక్కడి నుంచి మంత్ టు మంత్ కట్ చేసుకుంటుండొచ్చు, హెయిర్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అలాగే కాలక్రమేణా ఏజింగ్ తో తెల్లబడితే కనుక దానికి రంగు వేసుకోవచ్చు, బట్ ఆ హెయిర్ మాత్రం ఒకసారి పెట్టిన హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, అంటే దానికి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు అంటారా? ఇంకా తర్వాత మెయింటెనెన్స్ అంటే ఏముండదండి. ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ మెడికల్ అగ్రికల్చర్. ఓకే, వ్యవసాయంలో చెట్టు పెట్టిన తర్వాత వదిలేస్తామని దాన్ని అట్లీస్ట్ ఒక కొన్నాళ్ళ పాటు మంచి పోషణ ఇచ్చి చక్కగా ఎదిగాక దానికి మెడికేషన్ అవన్నీ మీరు సజెస్ట్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ 6 to 8 months. ఓకే, సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మోహన్ గారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి చెప్పండి. అదే సార్ హెయిర్ ఊడుతుంది సార్. నాయన చెప్పండి, మీ వయసు ఎంత అండి? 27 సార్. 27. ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉందా లేదా బాల్డింగ్ లా వచ్చిందండి, బట్టతల్లా వచ్చిందా? అంటే నేను అన్ని పనులు చేస్తానండి, వ్యవసాయం పైన టాపింగ్ వేస్తున్నా, ఆటోలు, లారీలు, అన్ని తోలుతూ కార్లు సార్. కొంచెం క్లియర్ గా గట్టిగా మాట్లాడరా సార్. అలా సార్ వినిపిస్తుందా? చెప్పండి. అదే సార్ మామూలుగా 4 సంవత్సరాలు బట్టి హెయిర్ ఊడుతుంది సార్ మయాన. ఓకే ఓకే అండి. బాగా ఊడిపోతుంది అసలు, ఈ మయాన కూడా బాగా ఊడుతుంది అనేది చిరాగ్గా ఉంటుంది అసలు. అది ఇప్పుడు అంటే మీ తండ్రి గారికి కానీ మీ మేనమావులకు కానీ తాతగారికి కానీ ఎవరికైనా బట్టతలు ఉందండి? సో ఇందాక అనుకున్నట్టు మేనమావులు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. మీరు ఒక పని చేయండి, మన స్క్రోలింగ్లో ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అవి పాస్ ఆన్ చేస్తే కనుక వాళ్ళు మీ కన్సల్టేషన్ అనేది చెప్తారు. నేను నెలకు ఒకసారి భీమవరం కూడా వస్తుంటాను, సో అక్కడ కూడా అక్కడున్న పేషెంట్స్ కూడా అక్కడ నా దగ్గర నన్ను కలిసి అక్కడ చూపించుకోవచ్చు అనమాట. ఓకే, సో రాజశేఖర్ ఇప్పుడు మామూలు న్యాచురల్ హెయిర్ ఉన్నప్పుడు రకరకాల కలర్లు వేయడం, స్టైలింగ్ చేయడం, వీటన్నిటి వల్ల ఇవి చేయడం వల్ల హెయిర్ ఊడిపోతుంది అని అంటారు. ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటన్నిటికీ దూరంగా ఉండాల్సి వస్తుందా? లేదు, ఇది పర్మనెంట్ హెయిర్ కదా ఏం కాల్ చేసినా అంటారా? నో వే, దానికి మంచి ఆయిల్స్ పెట్టి ఏదో న్యూట్రిషన్ ఇస్తే బాగానే ఉంటుంది, కానీ దానికి మళ్ళీ కలర్స్ అంటే న్యాచురల్గా తెల్లబడింది అనుకోండి కాస్త కలర్ వేసుకోవడం పర్వాలా, బట్ దానికి రంగురంగులు వేస్తాను, పర్మింగ్, స్ట్రైట్నింగ్ చేస్తానంటే అస్సలు కుదరదు. ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ హెయిర్ కదా, మన నార్మల్ హెయిర్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ షిఫ్ట్ అయింది అంతే. సో డెఫినెట్ గా హెయిర్ స్ట్రైట్నింగ్, ఈ ఆయనింగ్, ఈ బ్లో డ్రై వల్ల ఎలా అయితే డామేజెస్ జరుగుతున్నాయో, విపరీతంగా హెయిర్ ఫాల్ అయిపోవడము, ఉన్నటువంటి గ్రే హెయిర్ బాగా స్టార్ట్ అవడం, డాండ్రఫ్ విపరీతంగా రావడం, అటువంటివన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కూడా వస్తాయి. ఓకే, సో ఫైనల్ గా షార్ట్ గా చెప్పండి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఇన్ని చెప్పారు, సో హెయిర్ ఊడకుండా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఈజ్ రెగ్యులర్ హెయిర్ వాషెస్ అండి. ఓకే, ఇంకొకటి మన బాడీలో అన్ని చోట్ల తుడిచినటువంటి టవల్స్తో హెడ్ మీద, ఫేస్ మీద అనేది తొడడం అందరికి సింగిల్ టవల్ అలవాటు ఉంటుంది. టీనేజ్ వచ్చాక రకరకాల ఏరియాలో రకరకాల సెక్రేషన్స్ డిపాజిట్స్ అవుతుంటాయి, సరిగ్గా క్లీన్ చేసుకోవడం కూడా చాలా మందికి కొన్ని సంవత్సరాల వరకు తెలియకపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు రకరకాల ఫంగల్ ఇష్యూస్, బ్యాక్టీరియల్ ఇష్యూస్ అన్ని ఉంటుంటాయి. అటువంటిది సింగిల్ టవల్ యూసేజ్ అనేది మానేయాలి. డైటింగ్ అనేది చేయడం అంటే చేస్తే కనుక వెయిట్ లాస్ కోసం మంచి ప్రోటీన్ డైట్, మినరల్స్ అన్ని బాగుంటూ ఎసెన్షియల్ వైటమిన్స్ అన్ని బాగుండాలి. అవన్నీ లోపాలు రాకుండా చూసుకుంటే హెయిర్ బాగానే ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ కొన్ని మంచి అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ అని, లేదంటే రకరకాల హెయిర్ షాంపూస్ అని వస్తాయి. అందులో ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే మాత్రం డెఫినెట్గా ఎవరైనా కాస్మెటాలజిస్ట్ అడ్వైస్ తీసుకునే మనం వాడడం మంచిది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. సో వ్యూవర్స్ విన్నారు కదా, సో హెయిర్ కాపాడుకోవడానికి అని చెప్పినవన్నీ పాటించండి. కోర్స్ ఇక కొన్ని జెనెటికల్గా కొన్నిసార్లు వస్తుంది, ఓడిపోతుంది, అప్పుడు ఎలాగో డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, శ్రీరూప్ ఉంది, తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్.